సో హలో నమస్తే, నేను మీ రోహిత్ సందేశ్. వాట్ లాస్ట్ డే మనకి ఎగ్జిట్ పోల్స్ బయటకు వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ క్లియర్ కనబడుతుంది. లగడపాటి వాట్ ఎగ్జిట్ పోల్స్ మినహాయింపు మిగతా సంస్థలు చేసిన ఈ ఎగ్జిట్ పోల్స్ వైఎస్ఆర్ పార్టీ ప్రభజనం కనబడుతుంది. కాబోయే ముఖ్యమంత్రి జగనే అని చెప్పేసి మిగతా సంస్థలని చెప్తుంటే ఖాళీ కేవలం లగడపాటి సర్వే మాత్రం, ఎగ్జిట్ పోల్స్ మాత్రం చంద్రబాబు నాయుడు పార్టీ అధికారంలోకి వస్తా అని చెప్పేసి అంటుంది. సో చూద్దాం ఏ అయితే సంస్థలు ఏ విధంగా వాట్ వాళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే, లగడపాటి ముందుగా లగడపాటి సర్వే గురించి మాట్లాడుకుంటాం. లగడపాటి ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే వైఎస్ఆర్సీపీ 70-80 సీట్స్కి వెళ్ళబోతుంది అండ్ టీడీపీ 90-100 సీట్స్ అండ్ ద జనసేన 11 సీట్స్ అని చెప్పేసి లగడపాటి ఎగ్జిట్ పోల్స్ చెప్తుంటే, మిగతా పీపుల్ పల్స్ గురించి మాట్లాడుకుందాం. పీపుల్ పల్స్ వచ్చేసి 112 ఫర్ వైఎస్సీపీ అండ్ 59 ఫర్ టీడీపీ అండ్ 4 సీట్స్ ఫర్ జనసేన అని చెప్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే వైఎస్ఆర్సీపీ భారీ మెజారిటీ అండ్ 112 సీట్స్ కైవసం చేసుకుంటానికి క్లియర్ కనపడుతుంది. అండ్ మిషన్ చానీకే గురించి మాట్లాడుకుంటే 91-105 సీట్స్ ఫర్ వైఎస్ఆర్సీపీ అండ్ 55-61 ఫర్ టీడీపీ అండ్ 5-9 ఫర్ జనసేన. ఇక్కడ కూడా క్లియర్గా వైసీపీ పూర్తి మెజారిటీతో అధికారంకి వచ్చే ఛాన్స్ ఉందని కనపడుతుంది. అండ్ కేకే సర్వే గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ కేకే సర్వే 125-135 సీట్లు వైఎస్ఆర్సీపీ సొంతం చేసుకుంటుందని చెప్పేసి అంటుంది. అండ్ 10-13 కేవలం 10-13 జన టీడీపీ సీట్స్ కైవసం చేసుకుంటుంది అండ్ జనసేన 25-35 సీట్స్ కైవసం చేసుకుంటుంది అని కేకే సర్వే చెప్తుంది. ఇక్కడ కూడా క్రిస్టల్ క్లియర్గా వైఎస్ఆర్సీపీ ప్రభజనం కనబడుతుంది. అండ్ ఆర్ఆర్ ఎగ్జిట్ పోల్స్ గురించి మాట్లాడుకుంటే 126 ఫర్ వైఎస్ఆర్సీపీ అండ్ 47 సీట్స్ ఫర్ టీడీపీ అండ్ 2 సీట్స్ ఫర్ జనసేన. ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభజనం కనబడుతుంది. అండ్ సిపిఎస్ గురించి మాట్లాడుకుంటే, సిపిఎస్ ఎగ్జిట్ పోల్స్ గురించి డిస్కస్ చేస్తే 132-133 సీట్స్ వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని అండ్ 43-44 సీట్స్ టీడీపీ గెలవబోతుందని, కేవలం 0-1 సీట్స్ జనసేన వస్తుందని చెప్పేస్తుంది. ఇక్కడ కూడా జనసేన 0-1 మాత్రమే పరిమితి అయింది. జగన్ ప్రభజనం కనపడుతుంది. అండ్ ఐపల్స్ గురించి మాట్లాడుకుంటే, ఐపల్స్ ఎగ్జిట్ పోల్స్ కూడా 110-120 సీట్స్ ఫర్ వైఎస్ఆర్సీపీ అండ్ 55-62 సీట్స్ ఫర్ టీడీపీ అండ్ 0-3 సీట్స్ ఫర్ జనసేన. సో ఓవరాల్గా చూసుకుంటే లగడపాటి సర్వే మినహాయింపు మిగతా అన్ని సంస్థలు ఏదైతే ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసినా అన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంకి వచ్చే ఛాన్సెస్ కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటుంది. సో నేను గో విత్ అసెంబ్లీ అయిపోయిన వీళ్ళు గో విత్ లోక్సభ. లోక్సభ గురించి మాట్లాడుకుంటే ఇండియా టుడే గ్రూప్ ఏపీ లోక్సభ విన్ చేసిన ఎగ్జిట్ పోల్స్ గురించి మాట్లాడుకుంటే 18-20 సీట్స్ ఫర్ వైఎస్ఆర్సీపీ అండ్ 4-6 ఫర్ టీడీపీ అండ్ 0-1 ఫర్ జనసేన. సో ఇక్కడ వైఎస్ఆర్సీపీ పూర్తిగా ఆధిక్యం కనపడుతుంది. అండ్ న్యూస్ 18 చేసిన ఎగ్జిట్ పోల్స్లో 13-14 సీట్స్ ఫర్ వైఎస్ఆర్సీపీ అండ్ 10-12 సీట్స్ ఫర్ టీడీపీ అండ్ 0-1 ఫర్ జనసేన. అండ్ లగడపాటి సర్వే, లగడపాటి 10-12 ఫర్ వైఎస్ఆర్సీపీ అండ్ 15-17 ఇక్కడ చూసుకుంటే లోక్సభలో కూడా లగడపాటి సర్వే టీడీపీ ఎక్కువ ఆధిక్యం కనబడుతున్నట్టు చూపిస్తున్నాడు తెలుస్తుంది సారీ అండ్ 1 సీట్ ఫర్ జనసేన. ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ కూడా లోక్సభలో లగడపాటి సర్వే తప్ప మిగతా సంస్థలు చేసిన ఎగ్జిట్ పోల్స్, లగడపాటి ఎగ్జిట్ పోల్ తప్ప మిగతా అన్ని ఎగ్జిట్ పోల్స్ అంతా వైఎస్ఆర్ పార్టీ వాటి అధికారంలోకి వస్తాయని క్లియర్ క్రిస్టల్గా తెలుస్తుంది. అండ్ లెట్ సీ. అండ్ 23rd అనేది ఇంకా 2-3 డేస్ వరకే ఉంది. ఈ ఆ రోజు రిజల్ట్స్కి ఈ ఎగ్జిట్ పోల్స్కి ఎంతవరకు మ్యాచ్ అవుతాయి లెట్ సీ. అండ్ హోప్ ఫర్ ద బెస్ట్. ఎనీవేస్, సైనింగ్ ఆఫ్ రోహిత్ సందేశ్.